నిర్ణయం తీసుకోలేదు దానిపైన కలిసి కట్టుగా కూర్చుని మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం కదా కియా మోటార్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉత్తర రాశారని ఆత్మ జగన్ గారు చెప్పినట్టుంది ఇప్పుడు అలానే టీసీఎస్ కూడా ఇంకొక ఆత్మ చెప్పినట్టుంది జగన్ గారికి ఆయన తీసుకొచ్చాడు నేను సూటిగా గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను మీరు అసలు తీసుకొచ్చిన కంపెనీలు ఎన్ని ఎంతమందికి మీరు ఉద్యోగాలు కల్పించారు మీరు చెప్పండి 2014 నుంచి 19 ముందల మా మధ్యన దాదాపు 44,000 పరిశ్రమలు తద్వారా 8 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని మీరే ఆనాడు శాసన మండలి సాక్షిగా ఒప్పుకున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పెద్ద ఎత్తున ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి దాంట్లో భాగంగా లూలు వస్తుంది టీసీఎస్ వచ్చింది ఇంకా అనేక పరిశ్రమలు కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి ఇంతేకాకుండా గతంలో మీరు తరిమేసిన పరిశ్రమలన్నీ మేము తిరిగి తీసుకొస్తాం అశోక్ లైలాండ్ ఒక ఉదాహరణ ఇలా అనేక పరిశ్రమలు వాళ్ళు తరిమేశారు ఆ పరిశ్రమలన్నీ మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తాం మీకే కొంచెం క్లారిటీ లేనట్టుందా కొంతమంది నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు సో వైకాపా కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు అది నాకు అర్థమైంది నేను మళ్ళీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే పాదయాత్రలో నేను సుమారుగా 100 బహిరంగ సభలు ఉద్దేశించి మాట్లాడా ఆ సభల్లో చాలా స్పష్టంగా రెడ్ బుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు మేము వదిలిపెట్టాము చట్టపరమైన నిర్ణయాలు తీసుకుని తప్పనిసరిగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అని చెప్పాం దాంట్లో భాగంగా యాక్షన్ ఆల్రెడీ మొదలైంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇంకా వాళ్ళు వేరే పుస్తకాలు పెడితే పెట్టుకునేయండి ఐ డోంట్ కేర్ వివరాలు ఇవ్వమనండి బ్రో నేను సూటిగా అడిగేది ఏంటంటే దాదాపు 10 రోజులు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం మొత్తం ఫీల్డ్ లో ఉంది వైకాపా అన్నాడు ఎక్కడుంది రెండోది డబ్బులు ఇచ్చామంటున్నారు 1 కోటి రూపాయలు ఎంత ఇచ్చామంటున్నారు దేనికి ఖర్చు పెట్టారు సూటికాల సమాధానం చెప్పానండి ఈరోజు అది సరిపోక ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారు ఇంత అయింది అంటే మన క్యాండిల్స్ కింత అయింది మ్యాచ్ బాక్స్ కింద అయింది అంటే వాస్తవాలన్నీ ఈరోజు ప్రజల ముందలు ఉన్నాయి వాస్తవాలన్నీ మేము చూపించాం ఆ రోజు దాదాపు మీరు చూస్తే 7 అడుగులు వరద నీరు ప్రాంతానికి వచ్చినప్పుడు బోట్లు కూడా వెళ్ళే పరిస్థితుల్లో హెలికాప్టర్ ద్వారా ఎయిర్ డ్రాప్ చేశాం అది అందరు తెలిసిన విషయమే డ్రోన్ల మేరకు కొంతమంది డ్రోన్ల ద్వారా కూడా ఆహారం అందించే అంటే వీడియోలు నా దగ్గర ఉన్నాయి రిలీఫ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత రీహాబిలిటేషన్ యుద్ధ ప్రాతిపదికంగా మేము సుమారుగా 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఏమైనా లోటుపాట్లు ఉన్నా లేదంటే ఒకరికి రాలేదనా అలా డీటెయిల్స్ అని ఉంటే ఇమ్మనండి తప్పనిసరిగా టేకప్ చేస్తాం మేము ఎక్కడా 100కి 100% చేసాం చెప్పట్లేదు కొన్ని పొరపాట్లు జరుగుండొచ్చు జరుగున్నప్పుడు డీటెయిల్స్ ఇవ్వండి తప్పనిసరిగా సరిదిద్దుకునేందుకు మేము మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రజా దర్బార్ కూడా జరుగుతుంది ప్రజలు వస్తున్నారు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరగాలట మాకు లేదు స్వామి గతంలో వరదలు వస్తే జగన్ అన్న వ్యక్తి కనీసం తాడిపల్లి కొంప నుంచి బయటకు అడుగు పెట్టాల దానికి సమాధానం చెప్పానండి ఎందుకు ఊకే మారుతారు వీళ్ళు ఇప్పుడు వాస్తవాలు ఇప్పుడని తెలుసుకుని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది అంతేగాని ఫేక్ న్యూస్ మటుకు ప్రచారం చేస్తే మళ్ళీ న్యాయబద్ధంగా తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకుంటాను దానిపైన కఠినమైన యాక్షన్ ఉంటుంది చాలా స్పష్టంగా చెప్తున్నా ఎవరైతే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మళ్ళీ దుష్ప్రచారం చేస్తారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టం తప్పనిసరిగా ఫర్మ్ యాక్షన్ అనేది ఉంటుంది నేను ఒప్పుకోవట్లేదు దానికి ఎందుకంటే ప్రజలందరికీ గ్రహిస్తున్నారు గతంలో 2019 నుంచి 2024 మధ్యలో కూడా వాళ్ళు అబద్దాలు చెప్పి బతికారు కదా మళ్ళీ ఏమైంది 151 అయింది సో మా పైన కూడా బాధ్యత ఉంది న్యాయబద్ధంగా మేము వెళ్తాం యాక్షన్ మటుకు ఉంటుంది దాంట్లో నో సెకండ్ థాట్ ఎవరిని వదిలిపెట్టం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎవరు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు ఎర్ర బుక్ లో వాళ్ళ పేరు ఉందా లేదా అని వాళ్ళ
వాళ్ళకి కంగారు ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్ కదా, దర్రా చేసిన వాళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించి భూ కబ్జాలు చేసిన బ్యాచ్ కదా. వాళ్ళ యాక్షన్ అనేది అనివార్యం కదన్న, ఎందుకు ఉండదు, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. నేను పాదయాత్రలో ఊరూరు చెప్పాను, ఎందుకంటే ఊరూరు వైకాపా బాధితులు అనేది ఉన్నారు, వాళ్ళందరి పైన మేము యాక్షన్ తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. తొందరలోనే చేస్తాం. 120 రోజులైంది ప్రభుత్వం ఏర్పడి, ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తాం. ఈఎస్ఐ హాస్పిటల్ కానీ, ఎయిమ్స్ రావాల్సిన వాటర్ కానివ్వండి, మంగళగిరి పట్టణానికి వచ్చే గల మన 100 పడకల బెడ్ హాస్పిటల్ కానివ్వండి, అన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. మంగళగిరి హాస్పిటల్కి వచ్చే గల నేను ఫైనాన్స్ మినిస్టర్ గారితో పర్సనల్గా మాట్లాడి కూడా అది శాంక్షన్ చేయించుకుంటాం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా ప్రారంభిస్తాం. మీరు చూస్తూ ఉంటారు కదా ఎందుకు కంగారు పడుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ రాయలసీమ అంటే ఎలాంటి డౌట్లా, సర్వీసెస్ ఉత్తరాంధ్ర. సో గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా 13 ఆనాడు ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలు ఉంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఫోకస్ ఏరియా అనేది క్రియేట్ చేశాం. ఆ ఫోకస్ ఏరియా దిశగా ఈ ప్రభుత్వం ముందెలుగుతుంది. ఒక ఉదాహరణ, విండ్ సోలార్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులన్నీ కర్నూలు జిల్లా, సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా కర్నూలుకి వస్తుంది, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కడప చిత్తూరు జిల్లా, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అంటే మొబిలిటీ అంటే 2-వీలర్ అవ్వచ్చు 4-వీలర్ అవ్వచ్చు హెవీ వెహికల్స్ అవ్వచ్చు అంతా అనంతపూర్ జిల్లాని లక్ష్యంగా పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. ఉత్తరాంధ్ర వచ్చి గల సర్వీసెస్ సెక్టర్, ఉభయ గోదావరి జిల్లా వచ్చి గల ఆక్వా ఉంది, మనకి ఇది పెట్రోకెమికల్ కూడా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి దాంట్లో. ఇంకా మన ఏదైతే కృష్ణా గుంటూరుకి వచ్చే గల ప్రధానంగా రాజధానికి సంబంధించిన అనేక పెట్టుబడులు కూడా ఇక్కడికి వస్తాయి. సో బ్యాలెన్స్డ్ గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించింది పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ, దానికి ఇప్పుడు కూడా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఐదు సంవత్సరాలు నేను పీకింది పొడిచింది ఏంటి స్వామి, 5 సంవత్సరాలు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి ప్రజల్లోకి వెళ్తారంటే వెళ్ళండి. మేము ఆయనలాగా మేమంటారు తాడు కట్టేది, గేట్లకి తాడు కట్టే అలవాటు మాకు లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ధర్నా చేయాలంటే పర్మిషన్లు కూడా ఇవ్వను రోజులు, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పర్మిషన్లు ఇస్తాం, వాళ్ళు చేసుకోవచ్చు, కానీ లా అండ్ ఆర్డర్ని బట్టి వాళ్ళు చేతిలో తీసుకుంటే కఠినమైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆంధ్ర రాష్ట్ర వైపు పెట్టుబడులు పెట్టేదానికి పరిశ్రమలు అందరూ చూస్తున్నారు, మళ్ళీ ఇలాంటి బ్లూ బ్యాచ్ వల్ల వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది, అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన. లా అండ్ ఆర్డర్ కానీ ఎవరైనా చేతి తీసుకుంటే మటుకు కఠినంగా వ్యవహరిస్తాం. పార్టీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నామినేటెడ్ పోస్టులు యుద్ధ ప్రాతిపదికంగా మొదటి 100 సంవత్సరాల్లోనే కొన్ని వేస్తాం జరిగింది, మిగతాన్ని కూడా పద్ధతి ప్రకారం పూర్తి చేస్తాం. ఎందుకంటే మేము కూడా స్టడీ చేయాలి, ఎవరు పని చేశారు, ఎంత చేశారు, వాళ్ళ బూత్లో మెజారిటీ ఎంత వచ్చింది. ఎందుకంటే శాసనసభ్యులు అదేవిధంగా ఎంపీల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ ఆన్లైన్లోనే తీసుకున్నాం, నాట్ లెటర్స్, ఆన్లైన్లోనే తీసుకున్నాం, అది తీసుకున్నాం. మా సిస్టమ్ ద్వారా ఎవరు బాగా పనిచేశారు, గతంలో క్లస్టర్ యూనిట్ బూత్లో ఎవరు బాగా పనిచేశారు, ఎవరు బూత్లో ఎంత ఎక్కువ మెజారిటీ ఇచ్చారు, అన్నీ కూడా సమీక్ష చేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రాసెస్ కొంచెం సమయం పడుతుంది కానీ పూర్తి చేస్తాం చేస్తాము. సాక్షి ఏడా జంప, ఓకే టీవీ 9 ఎన్టీవీ లేదా ఎన్టీవీ, అదే ఎన్టీవీ చెప్పమ్మా ఎనీ క్వశ్చన్స్ బ్లూ మీడియా. అవును అవునమ్మా, 3 నెలలు భూగర్భ డ్రైనేజ్, భూగర్భ తాగునీరు అందించాలి. ఇంకో పక్కన చూస్తే జెమ్సన్ జ్యువెలరీ పార్క్ కూడా ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చాం, దాన్ని కూడా ప్రక్రియ ప్రారంభించాం. ఇంకోటి దశాబ్దాలుగా అంటే అటవీశాఖ భూమి కానీ కొందపురము కానీ ప్రజలు దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్నారు, అవన్నీ కూడా వివరాలు సేకరిస్తున్నాను, చేసి అది అవసరం క్యాబినెట్ కూడా తీసుకెళ్లి ఆ భూములు రెగ్యులరైజ్ చేయాలనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. గత 5 ఏళ్ళుగా ఎక్కడ వేయలేదు, కామినేని శ్రీనివాస్ గారు కూడా నిన్న నాకు మెసేజ్ పెట్టారు రోడ్ ఎక్కడుందని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. ఆ ఫోటోలో ఎన్నేంటంటే దాదాపు ఒక 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు కేవలం రిపేర్కి అయ్యేదట. సో పద్ధతి ప్రకారం అన్ని చేసుకుంటే ఎలా, ఎందుకంటే 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. సో మొత్తం ఆ బాధ్యత ఇప్పుడు మన ప్రభుత్వం పైన పడింది, అది ముఖ్యమంత్రి గారు స్వయంగా రివ్యూ చేస్తున్నారు. మీరు త్వరలో చూస్తే రిపేర్ కార్యక్రమాలు మళ్ళీ ప్రారంభిస్తాం. ఇక్కడ కూడా ఏమైందంటే ఇంకా వర్షాలు బాగా పడుతున్నాయి అన్న, సో రోడ్ వేస్తున్నాం మళ్ళీ వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ గుంటలు అవుతున్నాయి.
సో కొంచెం ఈ వర్షాకాలం దాటిన తప్పనిసరిగా పనులు ప్రారంభిస్తాం కనెక్టివిటీ రోడ్లు బానే ఉన్నాయి స్వామి కరకట్ రోడ్ బానే ఉంది దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు లోపల కూడా ఇంకా రోడ్లు ఫార్మేషన్ పూర్తిగా చేయాలి అన్ని ఇప్పుడు అంటే గత ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం ఆపేసింది కదా అంటేవి పనులు చేయనీలేదు కదా ఐదు సంవత్సరాలు ఏం పేకలేదు కదా ఇప్పుడు అడివి చేశారు ఇప్పుడు అన్ని చేయాలి ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ప్రారంభించాలి దానికంటే కాంట్రాక్టర్లందరూ పిలవాలి మళ్ళీ ధరలన్నీ బాగా పెరిగినాయి అయినా సెటిల్ చేయాలి కదా అంత కొంచెం టైం పడుతుంది ఒకసారి స్పీడ్ అందుకుంటే మళ్ళీ ఆగేది ఉండదు పూర్తి చేస్తాం